అబ్రహాం లింకన్ గారు అలా త్రోవన వెళ్తుందా ఒక ఒక వీధిలో వెళ్తున్నప్పుడు చాలా జనం గుమ్ముకూడున్నారు. ఏంటని అలా చూస్తే ఒక యవనస్తురాలు 16 ఏళ్ళ అమ్మాయి బానిసగా కొనుక్కోవడానికి అక్కడ అనేక మంది వచ్చారు. బానిసగా కొనుక్కోవడానికి వచ్చారు. ఆ అమ్మాయి మౌనమైపోయి గొర్రెపిల్లలాగుంది. ఎంతో పాడుతున్నారు రకరకాల కామాంధులు. ఆ అమ్మాయిని ఎట్లాగైనా చేసుకోవచ్చు, వారు ఎలాగైనా వాడుకోవచ్చు. ఆ బానిసని కొనుక్కుంటున్నప్పుడు ఈయన ఆ అమ్మాయి మీద కనికిరపడి సరే ఆయన ఆ డబ్బులు చెల్లించాడు. వాళ్ళు ఎంత పెట్టారో ఆ పాట చెల్లించేసి గబగబ వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఈ అమ్మాయి మరి ఎవడు కొనుక్కున్నాడు అడమ్మటి వెళ్ళిపోవాలిగా, ఎవరు కొనుక్కున్నారో అలా అమ్మటి వెళ్ళిపోవాలి కదా. ఆయన అమ్మటి పడి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చూశాడు. ఏంటమ్మా అని అడిగాడు. మీరు నన్ను కొన్నారు కదా సార్, అందుకని మీతో వస్తున్నానంది. అయ్యో పిచ్చి పిల్ల, నేను నిన్ను నా ఇంట్లో బానిసగా ఉంచుకోవడానికి నిన్ను కొనలేదమ్మా, నిన్ను స్వతంత్రురాలు చేయడానికి కొన్నాను. నువ్వు ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చు. ఈ దేశ విశాలమైన దేశంలో నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, వయసు బిడ్డవు కదా. వెళ్ళిపోమ్మా, నిన్ను నేను బానిసగా వద్దు, నిన్ను ఎవరు కూడా నిన్ను కొనరు. నువ్వు బానిసవు కాదు, నువ్వు స్వతంత్రురాలివి. ఈ దేశ పౌరత్వం నీకు వచ్చిందమ్మా, ఇంకా నువ్వు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేసుకోవచ్చు, ఈ దేశ పౌరత్వం నీకు వచ్చిందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పని చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి, ఈయన వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు. అమ్మా ఇట్రా అని చెప్పాడు. ఏంటమ్మా, నేను నిన్ను స్వతంత్రురాలకి ఈ దేశంలో ఎక్కడైనా బ్రతకొచ్చు అన్నాను కదా, నా ఇల్లు ఎత్తుక్కుంటే ఎందుకు వచ్చావు అని అడిగాడు. అయ్యా నీకు దండం పెట్టి చెబుతున్నాను, దుర్మార్గపు దేశంలో నేను నన్ను మీరు స్వతంత్రురాలుగా ఉంచినా ఎవడు మీద ఎవడు నా మీద కన్నేస్తాడో తెలియదు, ఎవడు నన్ను పాడు చేస్తాడో తెలియదు, నేను ఎలా బ్రతకాలో నాకు తెలియదు, నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు. ఇంత ప్రేమ చూపించి నేను ఎవరో తెలీదు, నా బ్రతికేంటో తెలీదు, నా జీవితం ఏంటి తెలీదు, నా మీద ఇంత ప్రేమ చూపించి మీరు మూల్యం చెల్లించి నన్ను కొన్నారు గనక నేను నీ ఇంట్లో పనిపిల్లగా బ్రతుకుతానయ్యా, ఇల్లు దుడుచుకోను అంటులు దొంగకోను బ్రతుకుతాను, దయచేసి నన్ను వెళ్ళిపో అని చెప్పొద్దని ఆయనకి దండం పెట్టింది. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, అమ్మా నా ఇంట్లో నువ్వు ఉండాలి అనుకుంటే నా ఇంట్లో పనిపిల్లగాను, అర్థమవుతుందా, దాసీగాను ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు పడదు. ఆశ్చర్యపోయింది, మరి ఎలా ఉండాలని. నా కూతురుగా ఉండాలనుకుంటే నా ఇంట్లో ఉండొచ్చు అన్నాడు. మీకు అర్థమైందా, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నువ్వు ఒక బానిసగా నా ఇంట్లో ఉండొద్దు, ఒక పని పిల్లగా నా ఇంట్లో ఉండొద్దు, ఉండడానికి నాకు ఇష్టం ఉండదు, నువ్వు ఒక కూతురుగా ఉండు. నా కూతురే నాకుంటే నా ఇంటి గురించి ఎలా ఆలోచిస్తుందో, నా దగ్గర ఎలాగో స్వతంత్రురాలై ఉంటుందో, నన్ను ఎలా ప్రేమించిద్దో అలా ఉండు అని చెబితే ఆమె కాళ్ళ మీద పెట్టి దండం పెట్టుకొని, అయ్యా నీ కూతురుకు తగినట్లు నేను బ్రతుకుతాను అనుకుందట. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది, లోక సంబంధమైన బానిసత్వాన్ని నుంచి విడిపించి మరలా ఆయన బానిసలుగా చేసుకోవడానికి కాదు, ఆయన ఇంట్లో మనం బానిసలుగా బ్రతకాల్సిన అవసరంలా. పళ్ళు బిగించుకొని యేసు ప్రభు వారు అంత కఠినాత్ముడు లేడు, అయ్యో యేసు ప్రభు వారు కఠినాత్ముడు కాదు, కఠినాత్ముడు నాయనా, సినిమాలు చూడకూడదు నాయనా, నాయనా సీరియల్ చూడకూడదు నాయనా, హజ్ చేయకూడదు నాయనా, ఏందో కుళ్ళిపోతుంటే దేవుడు ఆయనకి మనం సరదాగా ఉంటాం అలా గిట్టదు. ఎవడనమన్నాడరా నిన్ను యేసు ప్రభు దగ్గర, నా కడుపులో రగిలి చెబుతున్నాను, సినిమాలు చూడు, మందు దాగు, పడిపో రోడ్ల మీద పడిపో, అమ్మాయిలతో తిరుగు, ఏంది పాస్టర్ గారు ఎలా చెబుతు అంటే, నువ్వు సాతానుడికి బానిసగా ఉండాలనుకుంటే అక్కడే ఉండి చావు,
యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు స్వతంత్రుడుగా ఉండి ఆయన కుమారుడుకు తగినట్లు బ్రతుకుతానంటే దేవుని దగ్గర ఉండు.